నమస్కారం వార్తలకు స్వాగతం నేను అక్రమ్ ముందుగా అనుభవంతోనే నైపుణ్యం పెరుగుతుందన్న ప్రధాని మోదీ స్కిల్ ఇండియా మిషన్ ఐదేళ్లు పూర్తయిన ఉద్దేశించి ప్రసంగం దేశంలో కొత్తగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు రికవరీ రేటు అరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీలో చేరడం లేదన్న కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ నోటీసులపై స్పందించకపోతే సభ్యత్వం రద్దు చేస్తామన్న రాజస్థాన్ కాంగ్రెస్ స్టూడెంట్ వీసాలపై ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట జూరాల నుండి కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్న కృష్ణా జలాలు వివరాలు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కోవిడ్ నేపథ్యంలో పని సంస్కృతి ఉపాధి స్వభావం రూపాంతరం చెందాయని అదే తరహాలో నిరంతరం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై కూడా కోవిడ్ ప్రభావం ఉందని పేర్కొన్నారు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం అలాగే దేశంలో స్కిల్ ఇండియా మిషన్ ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా యువతకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా ప్రధాని ప్రసంగించారు నైపుణ్యం అనేది అనుభవంతో పెరుగుతుందని దానికి కాలపరిమితులుండవని అన్నారు కాలం గడిచే కొద్దీ నైపుణ్యం మెరుగవుతుందన్నారు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉండందుకు స్కిల్ రీస్కిల్ అప్స్కిల్ అనే మంత్ర ప్రాధాన్యత గురించి యువత తెలుసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. స్కిల్ కా అర్థ है आप कोई नया हुनर सीखें। जैसे कि आपने लकड़ी के एक टुकड़े से कुर्सी बनाना सीखा। तो आपका हुनर हुआ। आपने लकड़ी के उस टुकड़े की कीमत भी बढ़ा दी। वैल्यूएशन किया। लेकिन ये कीमत बनी रहे इसके लिए नई डिजाइन नई स्टाइल यानी रोज कुछ नया जोड़ना पड़ता है उसके लिए नया सीखते रहना पड़ता है और कुछ नया सीखते रहने का मतलब ये है रिस्किल और हमारी जो स्किल है उसका और विस्तार करना जैसे छोटे मोटे फर्नीचर बनाते बनाते आप और भी चीजें सीखते गए पूरा का पूरा ऑफिस डिजाइन करने लग गए तो वो हो गया अपस्किल स्किल रिस्किल और अपस्किल का ये मंत्र जानना समझना और उसका पालन करना हम सभी के जीवन में बहुत महत्वपूर्ण है वैसे जब मैं స్కిల్ యాజ ప్రస్తుత తరుణంలో లక్షది మంది నైపుణ్యం కలవారు అవసరమన్నారు పలు రంగాల్లో ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వారికి అపార అవకాశాలు ఉన్నాయని మోదీ తెలిపారు వాస్తవాధీన రేఖ వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయంపై భారత్ చైనాల సుదీర్ఘ చర్చలు జరిగాయి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన లెఫ్టినెంట్ జనరల్ అధికారుల చర్చలు ఈ తెల్లవారుజామున రెండు గంటల వరకు ముగిసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి గల్వాన్ లోయ ఉద్రిక్తల అనంతరం ఇంతటి సుదీర్ఘ సమయం భేటీ జరగడం ఇదే తొలిసారి ఇప్పటి వరకు నాలుగు సార్లు కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసి వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్లో ఈ చర్చలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు అయితే వీటి పూర్తి సారాంశం బయటికి వెల్లడి కానప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధి విధానాలను ఖరారు చేయడమే లక్ష్యంగా జరిగినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ గల్వాన్ నుంచి వెనక్కి మళ్లింది ఫింగర్ ఫోర్ పాంగాంగ్ సరస్సుల వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది వీటితో పాటు లద్దాఖ్లోని డెప్సాంగ్ మైదాన ప్రాంతం వద్ద పరిస్థితిని కూడా ఇరు దేశాల సైనికాధికారులు చర్చించినట్లు సమాచారం భారత్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల నూట ఎనభై ఒకటికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కొత్తగా మరో ఐదు వందల ఎనభై రెండు మంది కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు దీంతో భారత్లో కోవిడ్ మరణాల సంఖ్య ఇరవై నాలుగు వేల మూడు వందల తొమ్మిదికు చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు ఐదు లక్షల తొంభై రెండు వేల ముప్పై రెండు మంది కోలుకోగా మరో మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు అరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం మరణాల రేటు రెండు పాయింట్ ఆరు ఒకటి శాతంగా ఉన్నాయి దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో ఎనభై ఆరు శాతం కేసులు పది రాష్ట్రాలకే పరిమితమైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది అంతేకాకుండా దాదాపు యాభై శాతం మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లోనే బయట పడుతున్నాయని మరో ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై ఆరు శాతం కేసులు నమోదవుతున్నాయని తెలిపింది కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది లక్షల మందికి ఒకవేయి ఆరు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదవుతుండగా భారత్లో ఈ సంఖ్య ఆరు వందల యాభై ఏడుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది దేశంలో ఇరవై రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇందులో లద్దాఖ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ హర్యానా రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి రికవరీ రేటు జాతీయ సగటు అరవై మూడు పాయింట్ సున్నా రెండు శాతం ఉండగా ఈ ఐదు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉందని పేర్కొంది రాజస్థాన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ తాను బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు అంతకుముందు సచిన్ పైలట్పై చర్యలు తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందించింది తమ పార్టీలోకి ద్వారాలు తెరిచే ఉన్నాయని వెల్లడించింది తమ పార్టీ విధానాలు నచ్చినవారు ఎవరైనా ఆహ్వానిస్తామని ప్రకటించింది మరోవైపు ఆ పార్టీ శాసనసభ్యులు జైపూర్లో సమావేశమవుతున్నారు కాగా సచిన్ పైలట్ను కాంగ్రెస్ అధిష్టానం నిన్న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవి పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించింది అతనికి సన్నిహితులైన ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్ రమేష్ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది జైపూర్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు పైలట్ తిరుగుబాటు నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాజస్థాన్ సిఎల్పి సమావేశమైంది రెండోసారి నిర్వహించిన సీఎల్పీ భేటీకైనా హాజరు కావాలని పైలట్ పార్టీ అగ్రనాయకత్వం కోరింది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వయంగా పైలట్తో మాట్లాడి తిరుగుబాటు నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు కానీ వారి అభ్యర్థనలను పైలట్ తోసిపుచ్చారు కాగా సీఎల్పి సమావేశానికి హాజరు కానందుకు సచిన్ పైలట్ పార్టీ శాసనసభ్యులకు రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులకు రెండు రోజుల్లోగా స్పందించకపోతే వారు సిఎల్పి సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు భావిస్తామని కాంగ్రెస్ పీసీసీ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలకు నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ఇన్ఫ్లో యాభై ఎనిమిది వేల ఉండగా అవుట్ఫ్లో యాభై రెండు వేల ఏడు వందల యాభై క్యూసెక్లు ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు టీఎంసీలు ఉన్నాయి ఎగువ జూరాల జల విద్యుత్ మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది దిగువన ఉన్న జల విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు అలాగే భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ కొనసాగుతోంది పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గర్భిణీలు బాలింతలు చిన్నారుల కోసం పోషణ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోంది ఖమ్మం జిల్లా వైరాలో ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు లాక్డౌన్ కారణంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి పోషక పదార్థాలను అందజేస్తున్నారు మహిళ శిశు సంక్షేమే లక్ష్యంగా తమ శాఖ పనిచేస్తుందని లాక్డౌన్ కారణంగా అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉన్నా కూడా లబ్ధిదారులకు మెనూ ప్రకారమే పౌష్టికాహారం అందజేస్తున్నామని ఐసిడిఎస్ అధికారి సబిత చెప్పారు ఖమ్మం జిల్లాలో మూడు సంవత్సరాలలోపు చిన్నారులు మూడు లక్షల మందికి పైగా ఉండగా వారిలో మూడు నుంచి లోపు చిన్నారులు సుమారు రెండు లక్షల పన్నెండు వేల మంది ఉన్నారు వీరితో పాటు పదిహేడు వేల మంది గర్భిణులు బాలింతలకు పోషణ అభియాన్ పథకంలో భాగంగా పోషక పదార్థాలు అందజేస్తున్నట్లు ఆమె దూరదర్శన్కు తెలియజేశారు కరోనా కష్టకాలంలో పేదలను ఆకలి బాధల నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యంతో పాటు ఒక కేజీ కందిపప్పు కూడా అందిస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లబ్ధిదారులు స్థానిక రేషన్ షాపుల నుండి ఈ పథకం ద్వారా పంపిణీ చేసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులు క్యూలో నిలబడే క్రమంలో వారి మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు కరోనా కారణంగా పనులు దొరకడం కష్టంగా మారిందని ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచితంగా బియ్యం కందిపప్పు అందిస్తుండం సంతోషంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు ఏడు వందల ఎనభై రెండు రేషన్ కార్డ్స్ ఉన్నాయి మేము వన్ నేషన్ వన్ కార్డ్ అనే నినాదం మీద పబ్లిక్కు సరుకులు సప్లై చేస్తున్నాము ప్రధానమంత్రి గరీబ్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి స్టేట్ గవర్నమెంట్ ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వము ఐదు కిలోలు ప్లస్ ఒక కిలో కందిపప్పు ఇస్తున్నారు కాబట్టి మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము మాతోటి భారత్ యూరోపియన్ యూనియన్ సదస్సు ద్వారా యూరోప్తో ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు భారత్ ఈయూ పదిహేనవ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయంత్రం జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషేల్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్లియన్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు ఇరవై ఎనిమిది దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు ఈయూలో భారత్ అతిపెద్ద వాణిజ్య పెట్టుబడుల భాగస్వామి పదిహేనవ సమావేశం సందర్భంగా భారత్ యూరోపియన్ యూనియన్ సమగ్ర విదేశీ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ కుదుర్చుకునే అవకాశం ఉంది అలాగే ఇంధన రంగంలో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు అంతర్జాతీయ స్టూడెంట్ వీజాలపై ఉత్తర్వులను అమెరికా రద్దు చేసింది కోవిడ్ నేపథ్యంలో అమెరికాలో ఉంటూ స్థానిక విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా కోర్సులు హాజరు కానున్న విదేశీ విద్యార్థులు వెంటనే దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని గత వారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది అమెరికా హోమ్లైన్ సెక్యూరిటీ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు జారీ చేసిన ఈ ఉత్తర్వులను హార్డ్వర్డ్ ఎంఐటి వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యా సంస్థలు పదిహేడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒత్తిడి పెరిగి తరగతులు ప్రారంభించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఆందోళన వ్యక్తం చేశాయి దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో ఈ చర్య సబబు కాదని భావించాయి ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధం అన్యాయమని పేర్కొంటూ పదిహేడు రాష్ట్రాలు కొలంబియా డిస్ట్రిక్ట్స్ ట్రంప్ ప్రభుత్వంపై వాయి దావా వేశాయి ఈ అంశంపై ఎఫ్ఎన్ వీసాలకు సంబంధించి భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది అమెరికా చైనాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ వాణిజ్య ఒప్పందంపై డ్రాగన్తో చర్చలు జరిపేందుకు ఎటువంటి ఆసక్తి లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలియజేశారు చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే ఆ దేశం అగ్రరాజ్యాన్ని కుదిపివేసిందని పరోక్షంగా కరోనా వ్యాప్తికి చైనా బాధ్యులని ఆరోపిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ఈ ఏడాది జనవరిలో చైనా అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది ఇది తొలి విడత ఒప్పందమని చర్చల అనంతరం ఈ ఒప్పందాన్ని మరింత విస్తరిస్తామని ఇరు దేశాల అగ్రనేతలు తెలిపారు అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తలెత్తడంతో ఇరు దేశాలు ఒప్పందం కింద సాధించాల్సిన లక్ష్యాలపై సందేహాలు తలెత్తాయి రెండు వేల పంతొమ్మిదిలో చైనాతో అమెరికాకు వస్తు సేవల్లో వాణిజ్య లోటు మూడు వందల బిలియన్ ఎనిమిది బిలియన్ డాలర్ల మేర నమోదైంది భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు మంగి అటవీ ప్రాంతం ఏజెన్సీ గ్రామంలో ఒక ఇంట్లో మావోయిస్టులు దాగి ఉన్నారని సమాచారం అందడంతో పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు పోలీసుల రాకను పసిగట్టి మావోయిస్టులు తప్పించుకున్నారని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విష్ణు ఆర్యర్ తెలిపారు తప్పించుకున్న మావోయిస్టులలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆదెల్లు అలియాస్ భాస్కర్ ఉన్నాడని ఎస్పీ తెలిపారు లాక్డౌన్ నేపథ్యంలో పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది విద్యార్థులకు ఒక రోజులో నిర్వహించాల్సిన ఆన్లైన్ సెషన్స్పై పరిమితులను విధించింది రెగ్యులర్ తరగతుల మాదిరిగానే పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని దీనివల్ల పిల్లల స్క్రీన్ టైం బాగా పెరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హెచ్ఆర్సీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది నర్సరీ పిల్లలు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఈ మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు నలభై ఐదు నిమిషాల కాలపరిమితి ఉన్న రెండు సెషన్లను మాత్రమే ఏర్పాటు చేయాలని తొమ్మిది నుండి పన్నెండవ తరగతి విద్యార్థులకు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల కాలపరిమితి ఉన్న నాలుగు సెషన్లను నిర్వహించుకోవచ్చని తెలిపింది డిజిటల్ ఎడ్యుకేషన్ సమయంలో విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం సైబర్ భద్రతపై చర్యలు తీసుకోవాలని తెలిపింది కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికుల పిల్లల చదువుకు సంబంధించి కూడా కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈ విద్యార్థులకు గుర్తింపు ధృవీకరణ పత్రం మినహాయించి టీసీ వంటి ఇతర పత్రాలేవి అడగకుండా ప్రవేశాలు కల్పించేలా అన్ని బడులకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది రాష్ట్రంలోని యాభై వేల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆన్లైన్ సంస్థ కోర్సెరాతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఒప్పందం కుదుర్చుకుంది క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ బ్లాక్ చైన్ కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేధా వంటి మూడు వేల ఎనిమిది వందల కోర్సులు ఇందులో ఉంటాయి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు ఈ మేరకు ఒప్పందంపై కోర్సెరా సీఈఓ జెఫ్ మాగ్యోనెల్డా టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హాలు సంతకం చేశారు కోర్సెరా సంస్థ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అరవై మిలియన్ల మందికి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినట్టు పేర్కొంది ప్రపంచంలోని వందకి పైగా ఫార్చ్యూన్ సంస్థలు రెండు వేల మూడు వందల కంపెనీలు రెండు వందలకి పైగా విశ్వవిద్యాలయాల వంటి వాటిలో కోర్సెరా భాగస్వామిగా ఉంది తెలంగాణతో కలిసి పనిచేయడం తమకు గౌరవంగా ఉందని కొర్సెరా సీఈఓ జెఫ్ చెప్పారు ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు సంస్థల బోధకులతో యువతకు శిక్షణ ఇస్తామని కరోనా సమయంలో విద్యార్థులు నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశమని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలియజేశారు ఆసక్తి ఉన్న యువత సెప్టెంబర్ ముప్పై తేదీలోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కోర్సెరా డాట్ స్లాష్ గవర్నమెంట్ స్లాష్ వర్క్ ఫోర్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు వార్తలు ముగించే ముందు మరోసారి అనుభవంతోనే నైపుణ్యం పెరుగుతుందన్న ప్రధాని మోదీ స్కిల్ ఇండియా మిషన్ ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగం దేశంలో కొత్తగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు రికవరీ రేటు అరవై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీలో చేరడం లేదన్న కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ నోటీసులపై స్పందించకపోతే సభ్యత్వం రద్దు చేస్తామన్న రాజస్థాన్ కాంగ్రెస్ స్టూడెంట్ వీసాలపై ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట జూరాల నుండి కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్న కృష్ణా జలాలు